సమయంలో ప్రెస్ మీట్ అనగానే వచ్చేసిన నా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, పత్రికా సోదరులకు, అలాగే సోషల్ మీడియా విలేకరులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి ముఖ్యంగా ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పరిచింది ఒక రెండు మూడు సమస్యల గురించి. మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాన్స్టిట్యూన్సీలో జరిగే డెవలప్మెంట్ కార్యక్రమాలు కాకుండానే, అలాగే ఈ కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు మేము మొదలుపెట్టిన పనులు కానీ, ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొస్తున్న పనులు కానీ ఒకసారి మీకు వివరిస్తా. ఎందుకంటే ఇది ప్రజలకు కూడా తెలవాలి, ఎందుకంటే మరి 8 నెలలు 9 నెలల నుంచి మేము చేసిన పనులు మేమే చెప్పలేకపోయినాం అందరికీ. కాబట్టి దాని గురించి ఫస్ట్ డెవలప్మెంటల్ ఫండ్స్ ఏమేమి ఇక్కడ చేసినాము, ఫైనాన్షియల్ అప్రూవల్కి ఏమేమి పోయినాయి, అదేవిధంగా ఎక్కడెక్కడ ఇవి అలాట్ చేసినాము అవన్నీ. మొట్టమొదటిగా మనము మాట్లాడాలంటే మొన్న షేకాపూర్లో రోడ్డు మా కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే నిలబడి ఓడిపోయారో, చంద్రశేఖరరావు గారు, ఆయన మొన్న వెళ్ళి షేకాపూర్ గ్రామంలో పనులు మొదలుపెట్టినారు. దానికి అగెన్స్ట్గా టీఆర్ఎస్ మండల నాయకులు వచ్చి ఈ పనులన్నీ మేమే పెట్టినాము, పనులు మేము పెట్టిన తర్వాత మీరు వచ్చి ఇది ఫోటోలు దిగుతుండని ఒక విమర్శ చేసిండ్రు. ఆ విమర్శకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, కరెక్టే మీరు పనులు పెట్టినరు, పనులు పెట్టి 3-4 ఏళ్ళు అయింది, 3-4 ఏళ్ళల్లా కదలంది, ఇప్పుడు ఎందుకు కదిలికి వచ్చింది? ఎందుకు కదిలికి వచ్చిందంటే మా ఎంపీ గారే కానీ, ఇప్పుడు మా దగ్గర ఉన్న సెట్విన్ చైర్మన్ గిద్దరెడ్డి గారి, మన ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారి కృషి వల్లనే ఆ ప్రెషర్ ఆ కాంట్రాక్టర్స్ మీద పెట్టి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ మీద ప్రెషర్ పెడితేనే ఆ కార్యక్రమాలు, ఆ కాంట్రాక్టర్ అక్కడ వెళ్ళి ఆ పనులు చేయించిండు. టీఆర్ఎస్ వారి దీంట్లో ఏం లేదు, వాళ్ళ దుత్తగా ఏంటంటే అన్ని శాంక్షన్ చేస్తాం మేము యూజ్ చేస్తామని పెట్టి టెండర్ లేచి పెట్టిపోయినారు, కానీ ఒక్క పని కూడా ఇప్పటివరకు జరగలేదు. మీరు చూస్తున్నారు ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీలో ఏ మూలకి వెళ్ళినా వర్షం పడంగానే మొత్తం రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారై అతకులతులంగా మారినాయి. అదే కాకుండా ఆరోబి, ఇప్పుడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది, అది ఎంత పెద్ద సమస్యను మన మొత్తం నియోజకవర్గానికి, ఎందుకంటే ఏ గ్రామాల నుంచి వచ్చినా కానీ కూడా అక్కడ పడుతుండ్రు, దెబ్బలు లాగుతున్నాయి, హాస్పిటల్లో పడుతుండ్రు. కొందరు మంది అయితే కొన్ని చెప్పేది ఏంటంటే ఇక దాంట్లో అది ఎట్లుందంటే అదో మృత్యు వాటికలు ఎక్కువ ఉంది, పోతే ఎప్పుడు పడుతారో ఎప్పుడు చనిపోతారో అని. దానికి సమస్య, ముఖ్య సమస్య ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ కాంట్రాక్టర్కు సుమారు 20 కోట్ల బాకాయిలు పెట్టిండ్రు, పని చేయించుకున్నారు, 20 కోట్ల బాకాయిలు పెట్టించిండ్రు. అయితే మొన్ననే 3 రోజుల కింద కాంట్రాక్టర్తో మాట్లాడి, అదేవిధంగా మన జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారితో మాట్లాడి ఆ ఆరోబికి ఎంతో కొంత ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ బిల్లు శాంక్షన్ చేస్తే ఆ పనులు మొదలు పెడతానని ఆ కాంట్రాక్టర్ కూడా వాగ్దానం చేసిండు. అయితే మీరు వచ్చే 1-2 నెలల ఆ పని స్టార్ట్ అవుతుందని మాకు చాలా నమ్మకం ఉంది, ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా సబ్మిట్ చేసినాము, వాళ్ళు రిలీజ్ చేస్తా అన్నారు. అదేవిధంగా ఇక్కడ మీరు మున్సిపల్ బిల్డింగ్లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ చూసిండ్రు, సేమ్ ఇష్యూ ఆడ కూడా ఏంటంటే ఆయన పని చేసిండు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు నిధులే రిలీజ్ చేయలేదు. దానికి కూడా ఇప్పుడు ప్రయత్నం మొదలుపెట్టినాము, త్వరలోనే అది కూడా వాళ్ళకు కూడా బిల్ ఇప్పించే విధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఎందుకంటే అది మన దగ్గర ఉన్న వ్యాపారస్తులకు చాలా ఉపయోగపడుతుంది, కాబట్టి దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాము. దాంట్లో కూడా మన జిల్లా మంత్రిదే పెద్ద చెయ్యి, ఆయనే ఫైనాన్స్ మంత్రి దగ్గరికి వెళ్ళిండు, సబ్మిట్ చేసిండు, అవి కూడా మీరు చూస్తారు, ఎందుకంటే వచ్చే 1-2 నెలల్లో అది కూడా ఓపెన్ అయ్యి మీరు దీపావళి దీపావళి తర్వాత ఇవన్నీ ఈ 2 సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు తెలుసు ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, వెంకటరెడ్డి కో బ్రదర్ మన సెట్విన్ చైర్మన్ గిరిధర్రెడ్డి గారు. గిరిధర్రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఇక ఆడనే సెక్రటరీలో కూర్చొని మన కాన్స్టిట్యూన్సీకి ఒక 100 కోట్ల ఆర్ఎండ్బి వర్క్ శాంక్షన్ చేయించింది, అప్రూవ్ అయిపోయింది, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి అప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు అది ఫైనాన్స్ క్లియరెన్స్కి వెళ్ళింది. అయితే ఎక్కడెక్కడ పెట్టినరని మీరు అడగొచ్చు, మీకు అది సర్క్యులర్ కూడా సర్క్యులేట్ చేస్తాము. అదేవిధంగా ఈ ఏ రోడ్స్ ఉన్నాయో అది కూడా మీకు చెప్తా. మన అసద్గంజ్ నుంచి కాసింపూర్ నుంచి గోపన్పల్లి వైపు నుంచి నేషనల్ హైవే కనెక్ట్ అయ్యేదానికి 26 కోట్లు మంజూరైంది. అదేవిధంగా జైరాబాద్ మన ఇక్కడ ఎల్గోయి మీకు తెలుసు ఎట్లుందో పరిస్థితి, అడ ఈ ఇక్కడ నుంచి పోతుంటే అల్గోల్ ఎల్గోయి ఆ తోవలో పోతుంటే దానికి ఒక 32 కోట్లు దానికి శాంక్షన్ అయినాయి. అదేవిధంగా మా కోహీర్లో కూడా సమస్యలు ఉండే వెంకటాపూర్ పోతిరెడ్డిపల్లి ఆ రోడ్ వైడనింగ్కు, అదేవిధంగా ఆ రోడ్ డెవలప్ చేస్తుంది కూడా ఇంకో 22 కోట్లు దానికి శాంక్షన్ అయినాయి. మన చెరాక్పల్లి మన్నాపూర్ రోడ్ కూడా అది అప్రూవ్ అయిపోయింది, ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా వచ్చింది, ఆ పని త్వరలోనే స్టార్ట్ అవుతుంది, అదొక 20 కోట్లు. మొత్తం కలిపి సుమారు 100 కోట్లు దీనికి శాంక్షన్ అయినాయి. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆయన మన సెట్విన్ చైర్మన్ గారు,
అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో స్నేహంతో ఆడొక 35 కోట్లది ఇరిగేషన్ కూడా శాంక్షన్ అయినాయి. చెక్ డ్యామ్స్లో బూడిదిపాడుకు ఒక చెక్ డ్యామ్, పెద్ద చెక్ డ్యామ్, చిన్నది కాదు. అదేవిధంగా బూచినెల్లికి దగ్గర ఒక చెక్ డ్యాము, సత్వార్లో ఒక చెక్ డ్యాము, చిరాక్పల్లిలో ఒక చెక్ డ్యామ్, ఇవన్నిటి కలిపి ఒక 15 కోట్లు పెట్టినాము. అదే నారింజ నుంచి నీళ్లు వృధా కావద్దు, మన కాన్స్టిట్యూన్సీ ప్రజలకి అందుబాటులో ఉండాలని ఆ చెక్ డ్యాములు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. నారింజ పూడికను నారింజలో ఇంకా ఇన్ఫ్లో ఎక్కువ అవుతున్నందుకు దానికి కూడా ఒక 5 కోట్లు మంజూరైనాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్కి వెళ్తున్నాయి అవి కూడా. అయితే ఇదే విధంగా మీరు చూస్తే సుమారు 35 వేల కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా అయినాయి. ఇది కాకుండా పీఆర్లో కూడా సుమారు 27 వేల కోట్లు గ్రామాలల్లో, ఎట్లా అంటే బూర్దిపాడు నుంచి భూచినెల్లికి ఒక రోడ్డు, మల్చల్మ నుంచి ఆనగుంటకు ఒక రోడ్డు, సత్వార్ నుంచి భూచినెల్లి 27 కోట్లు. ఇది మీకు ఇస్తా, మీకు ఫ్లయర్ ఇస్తాను, మీరు కాపీ చేసుకోండి. ఇక అదేవిధంగా కాశింపూర్లో ఒక రోడ్డు, గోవింద్పేట్ టు కాశింపూర్ ఒక రోడ్డు, ఔరంగనగర్ టు గౌసాబాద్ ఒక రోడ్డు, గుడిపల్లి టు కర్ణాటక బార్డర్ ఒక రోడ్డు, గోపన్పల్లి నుంచి మాడిగి ఒక రోడ్డు, ఇవన్నీ శాంక్షన్ అయినాయి. ఇవి ఇవన్నీ చూస్తుంటే ఏమైందంటే మళ్ళా ముఖ్యంగా ఇంకోటి, గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి కానీ ఏ పనులు చేయలేదు. ఈ శాంక్షన్ అయినాయి, ఫైనాన్షియల్ అప్రూవల్ వస్తుంది, త్వరలోనే వచ్చే 3-4 నెలల్లో ఈ పనులు స్టార్ట్ కాబోతున్నాయి. ఇక్కడ డెవలప్మెంట్ అంటే సుమారు 135 కోట్లు ఇప్పుడు కాన్స్టిట్యూన్సీకి 6 నెలల్లోనే, వేరేవి కాకుండా మళ్ళీ హెచ్డిఎఫ్ ఎస్డిఎఫ్ ఫండ్ కాకుండా స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చినాయి 135 కోట్లు. దీనికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలిపేది ఏంటంటే దామోదర్ రాజనరసింహ గారికి, మన సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారికి, అలాగే మన ఎంపీ కూడా, వీళ్ళందరి కృషి చాలా చాలా ఉంది ఈ ఫండ్స్ తెస్తున్నందుకు. ఇంకా నెక్స్ట్ వస్తే మనకు సిఎస్ఆర్ ఫండ్స్, మీ అందరికీ తెలిసి ఉన్నోళ్లకు, పత్రికలకు అందరికీ, గత 10 సంవత్సరాలుగా మన దగ్గర ఉన్న కంపెనీలన్నీ సిఎస్ఆర్ ఫండ్ తీసుకొని పోయి సిద్దిపేటలో డెవలప్మెంట్ చేసిండ్రు. ఇప్పుడు మొన్న కలెక్టర్ ఆఫీస్లో దామోదర్ రాజనరసింహ గారు మీటింగ్ పెట్టి ఇక్కడ స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రతి స్కూల్కి 1 కోటి రూపాయలు ఇచ్చే విధంగా నాల్కల్లో ఒకటి శాంక్షన్ అయింది, మన జహీరాబాద్ మండల్లో ఒకటి శాంక్షన్ అయింది, కోహీర్లో ఒకటి శాంక్షన్ అయింది. 1 కోటి రూపాయలు, సుమారు 1 కోటి రూపాయలతో ఆ స్కూళ్ళు డెవలప్ చేసే విధంగా చేసిండ్రు. ఇవి ముఖ్య అంశాలు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఏందో తెలుపుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయాలు, ఇక్కడ ప్రజలకు తెలవాలి. ప్రజలకు తెలవాలంటే మరీ ముఖ్యంగా మీరు పాత్రికేయ సోదరులు చెప్పాలి. మీరు అనుకుంటుండొచ్చి ఇంత లేట్గా ఎందుకు చేస్తున్న ప్రెస్ మీట్ ఇవన్నీ పెట్టి అని, డేటా కలెక్షన్కు మాకు టైం పట్టింది కాబట్టి డేటా లేకుండా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అందరూ వచ్చి చెప్పిపోతుంటారు, మా చేతిలో డేటా లేని నేను మాట్లాడాలని చెప్పిన, డేటా ఉంది మాట్లాడుతున్నా. అదేవిధంగా హరీష్ రావు గారు మొన్న మా మంత్రి దామోదర్ రాజనరసింహ గారి మీద పలు అనుచిత వ్యాఖ్యలు చేసిండు, దానికి సమాధానం చెప్తాము. ఆయన ముఖ్యంగా ఏమన్నాడు ఫస్ట్ అంటే, సీజనల్ ఫీవర్స్, సీజనల్ ఫ్లూస్ ఎక్కువైపోయి మా ప్రభుత్వం అంటే వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంచి చేసిండ్రు, మీ ప్రభుత్వంలో ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదు, ఒక ఇన్స్పెక్షన్ చేయలేదు, అసలు మీ ఆఫీసర్లే పనిచేస్తలేరు, మీ మంత్రి పనిచేస్తలేడని మాటలు అన్నాడు. నా దగ్గర డేటా ఉంది, మీతో షేర్ చేస్తా. అప్పటిది ఇప్పటిది నియోనేటల్ డెత్స్, మెటర్నల్ డెత్స్ అండ్ ఓవరాల్ డెత్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ డేటా ఉంది, మీకు ఇస్తా. ఆ డేటా ఒకవేళ మీరు చూస్తే 2022, 2023, 2024 డేటా మూడు ఉన్నాయి. మూడు డేటాలు చూస్తే ఇప్పుడు మనమున్న ప్రస్తుత పరిస్థితుల్లో అప్పటికన్నా మేలే ఉంది, లేకుంటే సమానంగా ఉంది, కానీ ఏమి తేడా లేదు. అయినా కానీ వాళ్ళు ప్రజలను మోస చేసినందుకు ఏదో ఒకటి వచ్చి మాట్లాడేస్తున్నారు. వాళ్ళకి ఇంకా దురబుద్ధి పోలేదు. ఇవాళ ఒక దళితుడు హెల్త్ మినిస్టర్ అయ్యి ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్ ఉండి ఆయన కష్టపడి రేయనక పగలనక ఇన్డెప్త్ స్టడీ చేసి కష్టపడి హెల్త్ డిపార్ట్మెంట్ను మొత్తము ఒక క్లెన్సప్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లుండాలంటే రేపొద్దుగాల ప్రైవేట్ హాస్పిటల్స్ తట్టుకునేటట్టు, ఎవరైనా పేషెంట్ పోతే మేము గవర్నమెంట్ దవాఖానకే పోతాము అనే విధంగా తీర్చిదిద్దాలని పొద్దుటి నుంచి రాత్రి వరకు దాంట్లో ఢిల్లీ నుంచి పిలిపిస్తుండు, మన దగ్గర ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పిలిపిస్తుండు ఎలా ఇంప్రూవ్ చేయాలని. అసుంటి వ్యక్తి మీద ఆ దురహంకారంతో ఈయన అనే మాటలకు ఆయన జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. మీ దురపాలన అంతిమమైంది, 15 ఏళ్లను మీ గడి బద్దలు కొట్టేసిండ్రు, కొట్టేసి కాంగ్రెస్ కార్యకర్తల పుణ్యాన అని అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. హరీష్ రావు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే లేనిపోని మాటలు. మంత్రి మీద నోరు పారేసుకుంటే ఈడ ఒవ్వరు కాంగ్రెస్ కార్యకర్త గాజులేసుకొని కూసలేదు. మీకు ముఖ్యంగా మా జహీరాబాద్ నియోజకవర్గంలో తిరగాలంటేనే కష్టమవుతుంది, తీసుకుంటే అబద్ధాలు మాట్లాడితే. మీరు నిబద్ధతగా
ఉన్న సత్యాలు మాట్లాడండి, ఒక అపోజిషన్ పార్టీ లెక్క సలహాలు సూచనలు ఇవ్వండి, మంచిగా ఇవ్వండి, చేస్తాము. కానీ లేనిపోని నింద లేదంటే ఈ ఫీవర్స్ ఎక్కువైపోయినాయి, మెటర్నల్ డెత్స్ ఎక్కువైపోయినాయి, న్యూనైటల్ డెత్స్ ఎక్కువైపోయినాయి అన్న మాట అవాస్తవం, టోటల్గా అవాస్తవం. వాళ్ళ మంట ఏంది, వాళ్ళ దురద ఏంది, వాళ్ళ కేటీఆర్ కానీ హరీష్ రావు గారికి ఏంటంటే దొరల పాలన అంతమైపోయింది, గడిల దర్వాజలు బద్దలు కొట్టిండు రేవంత్ రెడ్డి. అయితే వాళ్ళకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు, ఇంత దగ్గర గత 3-4 సంవత్సరాల నుంచి సబ్స్టేషన్స్ ఎలక్ట్రికల్ ఫ్లక్చుయేషన్ తోటి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు 3 ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ శాంక్షన్ అయినాయి మనకు, మన మొత్తము ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అన్నిటికంటే ఎక్కువ శాంక్షన్ అయినాయి మన దగ్గర. 2 మొగుడంపల్లి మండలంలో శాంక్షన్ అయింది, 1 టౌన్లో శాంక్షన్ అయింది. ఎందుకంటే ఈ ఫ్లక్చుయేషన్స్ను నివారిస్తందుకు ఆ సబ్స్టేషన్స్ అడగంగానే మనకు శాంక్షన్ చేసిండ్రు. దాన్ని కూడా ఈ ప్రజలకు తెలవాలేదు ఏంటంటే సబ్స్టేషన్స్ అడగంగానే శాంక్షన్ చేసిండ్రు. మేము ప్రజల తరఫు పోరాడుతున్నాము, వాళ్ళు అడిగినా అడగకుండా ఈ పనులన్నీ చేసి పెడతామని చెప్తున్నాం మళ్ళీ ఇంకోసారి వినియోగాని కోసం. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ప్రభుత్వ పైసలు నాకు వద్దు అని నా సొంత ఇంట్లోనే, ఆయన సొంత ఇంట్లో ఉంటుండే కదా, మీరు ఎవరైనాపై వెరిఫై చేసుకోవచ్చు, ఆయన సొంత ఇంట్లోనే ఉంటుండు, ఎందుకంటే ప్రభుత్వానికి ఇంకా పైసలు ఖర్చు కావద్దని. ఇవాళ ప్రగతి భవన్ తీసి ఏం చేసిండే, ప్రజా దర్బార్ చేసిండు, ప్రజలకు చెందిన ఆస్తి ఇది, ప్రజలే ఉండాలని చేస్తుండు. ఇది డిఫరెన్స్. ఏం డిఫరెన్స్ మనకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, ప్రజలు గమనించాలి ఇది. అదేవిధంగా హరీష్ రావు గారు ఇంకోటి చెప్పిండు, ఏం చెప్పిండంటే మేము మొదలుపెట్టిన మెడికల్ కాలేజీని మీరు వచ్చి ఓపెనింగ్ చేస్తున్నాను. కొంచెమన్నా బుద్ధి ఉండాలి హరీష్ రావుకు, ఎందుకంటే ఆయన రాజకీయాలు లేని రోజులుండు, గౌరవం ఉంది నాకు ఆయన అంటే. కానీ ఇట్లా అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేసేది ఏ విధంగా మంచిది? మీరు జియో ఇస్తే సరిపోతుందా? నేను ఇలా వచ్చి జియో ఇస్తా, కాలేజ్ మొదలవుతుందా? ఎన్ఎంసీ వచ్చి ఏం చెప్పిందంటే మీ కాలేజీలకు దేనికి పర్మిషన్లు ఇవ్వమని చెప్పింది. ఎందుకు ఇవ్వమని చెప్పిండ్రంటే మీకు ఫెసిలిటీస్ లేవు, మీకు స్టాఫ్ లేదు, మీకు ఫండింగ్ లేదు, మీకు పేషెంట్స్ లేరు, మీకు హాస్పిటల్స్ అఫిలియేషన్ లేదు. ఇవి లేకుండా మేము మెడికల్ కాలేజెస్ అయితే ఎట్లిస్తామని. ఇవాళ దామోదర్ రాజ నరసింహ గారి కృషితోటి ఆయన ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ తోటి మాట్లాడి స్పెషల్గా ఒక ఉద్యోగ డ్రైవ్ పెట్టి ప్రతి హాస్పిటల్ను దానిలో ఫండ్స్ ఇచ్చి అవిటిని మెరుగుపరిచి బెడ్స్ ఇంక్రీజ్ చేసి దాని తర్వాత దాని ఏమంటారు మన ఫెసిలిటీస్ క్రియేట్ చేసి, కొన్ని జాగ్రత్త అయితే ఫెసిలిటీస్ కూడా లేకుండే ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఎన్ఎంసీ వాళ్ళు ఏమేమి అడిగినరో అన్నీ పూర్తి చేసి సెప్టెంబర్ 2024 వచ్చే వరకు ఇవాళ మీరు చూస్తుంటే ములుగు కానీ, నరసంపేట కానీ, గద్వాల్ కానీ, నారాయణపేట కానీ, యాదాద్రి భువనగిరి కానీ, మెదక్ కానీ, మహేశ్వరం కానీ, కుతుబుల్లాపూర్లో ఇవన్నిట్లో ఇవాళ ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కాలేజ్ కౌన్సిల్ మనకు మెడికల్ కాలేజ్ అప్రూవల్ ఇచ్చింది. ఒక్కొక్క కాలేజ్లో సుమారు 50 సీట్లు పెరుగుతాయి, ఎంబీబీఎస్ సీట్లు అంటే దాదాపు 400 సీట్లు పెంచిన ఘనత ఇవాళ దామోదర్ రాజ నరసింహ గారికి, రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఇంత మంచి పనులు చేస్తుంటే ఓర్వలేనితనమో లేకుంటే దొరల అహంకారమో కానీ వాళ్ళ మాట్లాడే మాటలు వింటుంటే చాలా బాధేస్తుంది. అదేవిధంగా ఇంకో సబ్జెక్ట్ గురించి కూడా మాట్లాడారు వాళ్ళు హరీష్ రావు గారు, అంటే ఎన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే చెప్తున్నాం మీకు. Jio 33 గురించి మాట్లాడిండు. Jio 33 అంటే ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ 4 సంవత్సరాలు ఎవరైతే చదువుతుండ్రో వాళ్ళకు లోకల్ అఫిలియేషన్ ఇచ్చి వాళ్ళకి మెడికల్ కాలేజ్లో లోకల్స్ లెక్క ట్రీట్ చేస్తారని. అయితే దాని గురించి విద్యార్థులకు భయపెట్టే ఆందోళన చెందే విధంగా ఆయన స్టేట్మెంట్స్ ఏంటంటే ఇక్కడ చదువుకొని వాళ్ళు బయట పోయి చదివిస్తే నాన్ లోకల్స్ లోకల్స్ అయిపోతారు, లోకల్స్ నాన్ లోకల్స్ అయిపోతారని. హరీష్ రావు గారికి ఒక సూటి ప్రశ్న అడుగుతాయి, ఎందుకంటే ఆయన హెల్త్ మినిస్టర్ ఉండే. Jio 114 అంటే ఏంది? Jio 114 తెచ్చింది ఎవరు? Jio 114 తెచ్చింది July 5, 2017 హరీష్ రావు గారు తీసుకొచ్చింది ఈ జియోను. ఆ జియో ఈ జియో సేమ్, జియోలో ఏం మార్పు లేదు. గత ప్రభుత్వం చేసిందే, మేము దాన్ని కొంచెం మెరుగుపరిచి వాళ్ళు చెప్పినట్టే 4 ఏళ్ళు స్థానికత ఇక్కడ ఉన్న వాళ్ళకు లోకల్గా కన్సిడర్ చేస్తాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తగిడ కాదు, ఇప్పుడు మన పిల్లలు గుంటూరులో చదువుకున్నా అని కూడా వాడు ఇంకా ఇక్కడ చెందిన వాడే అవుతాడు. కాబట్టి హరీష్ రావు గారి మాయమాటలు బంద్ చేసి ఆయన దొరతనం కొంచెం తక్కువ చేసుకొని ఒక బాధ్యత గల అపోజిషన్ లీడర్ లెక్క, ఒక బాధ్యత గల నాయకుని లెక్క మాట్లాడాలి. మాట్లాడి తగిన గౌరవం ఇవ్వాలి. ఇవాళ దామోదర్ రాజ నరసింహ గారు ఆయన ఉన్నత విద్యా చదివిన వ్యక్తి, ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకొని ఆయన ఎంతో కష్టపడి రాజకీయాలలో 1989 అంటే హరీష్ రావు రాకముందు 15 సంవత్సరాల ముందు నుంచే ఆయన ఎమ్మెల్యే అయి ఉండు, నిరంతరం ప్రజా పోరాటం చేస్తున్న వ్యక్తి, ఆయన గురించి మాటలు బంద్ చేసుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య వ్యక్తి నుంచి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు, అందుకొరకు ఓర్వలేకపోతున్నాడు. ఏంటంటే సామాన్యుడు ముఖ్యమంత్రి ఎలా కాగలుగుతాడు? మేము దొరలము మా మమ్మల్ని కాకుండా ఈయన ముఖ్యమంత్రి ఎట్లయితుండు అని లేనిపోని నిందలు ఆయన మీద వేసి ఏదో మరీ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. చిల్లర అంటే మరీ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ
వాళ్ళు మానుకోవాలి. ఒక అపోజిషన్ లీడర్ స్టేటస్ ఎడ్యుకేటెడ్ ఉండరు, ఎడ్యుకేటెడ్ లీడర్స్ ఉండరు. ఇప్పుడు కేటీఆర్ గారు ఎడ్యుకేటెడ్ లీడరే, ఆయన కూడా ఆయన తగ్గట్టు ఆయన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. కానీ లేనిపోని అవాస్తవాలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టొద్దు. అదేవిధంగా నేను కూడా మీకు చెప్పినట్టు నేనేదో వచ్చి ఆయన మాట్లాడంగా నేను వచ్చి ఎందుకు ఖండిస్తలేనంటే, సరే డేటా తీసుకుందాము. నేను అమెరికా నుంచి వచ్చిన ఉత్త మాట్లాడాలంటే ఏవేవో మాట్లాడగలుగుతా, కానీ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే డేటా ఉంది, మా దగ్గర డేటా ఉంది, మీతో షేర్ చేస్తా. ఇది పీడియాట్రిక్ డెత్ డేటా ఉంది, మా మెటర్నల్ మార్టాలిటీ రేట్ ఉంది, ఇవన్నీ డేటా ఉంది. డేటా లేకుండా మాట్లాడతలేను. అందుకొరకే లేట్ అయింది. డేటా వచ్చిన తర్వాతనే మీతో మాట్లాడాలని. మరీ ముఖ్యంగా మా కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో చెప్పేది ఏంటంటే, ఇవాళటి నుంచి మనమందరం కూడా కార్యకర్తలం ఏంటంటే, హరీష్ రావు గారు నిజాలు మాట్లాడితే ప్రజలకు మేలు ఏదైతే మాట్లాడితే మేము ఆయన మేము కూడా పోరాడతాము, పోరాడి ప్రభుత్వంతో పోరాడి చేయిస్తాం. కానీ లేనిపోని మాటలు చెప్పి దుష్భాషలు ఆడి లేనిపోని నిందలు పోపితే రెండు తీర్ల కొట్లాడతాము. ఒకటి ప్రజా పోరాటం చేస్తాము వాళ్ళ అగేన్స్ట్, రెండోది కోర్టుకెళ్ళి కోర్టుకి ఇడుస్తాం కూడా హరీష్ రావును. సో హరీష్ రావు జాగ్రత్తగా ఉండాలి. హరీష్ రావు సత్యాలు మాట్లాడు, మేము కూడా మేము వెంబడి ఉంటాము. అసత్యాలు మాట్లాడి మా మంత్రి మీద మీకు చిన్నచూపు చూసి, ఎందుకంటే మీరు దొరలని చిన్నచూపు చూసి మాట్లాడితే మాత్రము హెచ్చరిస్తున్నాం. ఏమని హెచ్చరిస్తున్నామంటే, ఈ కాన్స్టిట్యూన్సీలో అడుగుపెట్టనీయకుండా చేస్తాము, అదేవిధంగా కోర్ట్స్కి ఇడుచుకెళ్తామని చెప్తున్నాను. సో మీ అందరు పత్రికా సోదరులకు కూడా ఏంటంటే వినతి, మీరు వచ్చిన ధన్యవాదాలు ఇంత తక్కువ సమయంలో. కానీ ఈ మెటీరియల్ అంతా ప్రజలకు వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలవాలి వాస్తవాలు ఏందో అవాస్తవాలు ఏందో. ఎందుకంటే మాకు ప్రజల మధ్య సంబంధం ఉన్నదంటే అది మీరే, మీరు చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. లేకుంటే వాళ్ళు కూడా ఎవరు చెప్పింది అదే నిజం అనుకుంటారు. సో మీపై మాకు చాలా అపారమైన గౌరవం ఉంది, మాకు ఆ ప్రేమ కూడా ఉంది మీ మీద, మీకు తెలుసు అందరికీ. మీరు పిల్వంగానే వచ్చినందుకు ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే సార్, చాలా అందం, థ్యాంక్స్ ఫర్ చల్తే అప్రోడ్.